రాజమండ్రి లో ఎమ్మెల్యే అపోజిషన్ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అపోజిషన్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గా ఉంది చాలా పెద్ద మెజారిటీ చంద్రబాబు కన్నా ఎక్కువ మెజారిటీ తో గెలిచారు అందుకని పార్టీ ఎవడలా మాట్లాడడానిక అక్కడికి వెళ్ళి ఇక్కడ నేను ఏం మాట్లాడతాను మీతో మాట్లాడటం తప్ప మీతో మాట్లాడటం తప్ప ఏముంది నాకు మొన్న ఇదిగో ఇలాగే వెళ్ళాను వెంకయ్యనాయుడు గారు మన పళ్ళాయంకన్ గారి మీద ఎంఎస్కో వాళ్ళు బుక్ రాస్తే ఆ బుక్ దాంట్లో నా పేరు కూడా వేశారు ఎంఎస్కో వాళ్ళేమో నన్ను కూడా పిలిచి పళ్ళాయంకన్ గారు మీకు బాగా తెలుసు కదా మాట్లాడండి అని వెళ్ళాను వెళ్ళాను కదా అని చెప్పి మూడు రోజులు ఉండిపోయి ఒక పది మంది ఐఏఎస్ ఆఫీసర్లని రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్లని ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీలు చేసినటువంటి వాళ్ళని దీంట్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని కలిసి మాట్లాడాను మూడు రోజులు ఉండిపోయి వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకుని వాళ్ళని కలిసి మాట్లాడాను ఎవడు మాట్లాడినా పైకి ఆకరణ పైకి నమస్కారం పెట్టడం మాకైతే అర్థం కాలేదు ఏంటి సార్ ఈ బయటపడతారు ఏమో మాకైతే అర్థం కావట్లేదు చాలా ఇలాంటిది ఎప్పుడు చూడలేదు మేము పొజిషన్ ఉంటుంది ఒక్కోసారి అప్పుల ఇది ఎక్కువగా ఉంటుంది ఆదాయాలు తక్కువగా ఉంటాయి కానీ మనకేదో హోప్ ఉంటుంది ఇదిగో మనకి ఇది ఉంది దీంట్లో మొత్తం వచ్చేస్తుంది ఇదిగో ఇది రాబోతోంది ఇదిగో పోలవరం కట్టేస్తున్నాం కట్టేస్తే వైజాగ్ దాకా మొత్తం ఈ ల్యాండ్ అంతా కూడా ఫెర్టైల్ అయిపోతుంది ఈ జగన్పేట ఇవన్నీ తుని ఈ దాటి అనకాపల్లి ఈ పక్కన ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కోనసీమలాగా అయిపోతాయి ఫుల్ ఈల్డింగ్ వస్తుంది గవర్నమెంట్ ఇన్కమ్ పెరుగుతుంది ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది ఏం పర్లేదు మనకి పోలవరం అయిపోనేవాడిని నేను అలాగే అనుకునేవాడిని పోలవరం అయిపోగానే ఆంధ్ర రాష్ట్రం విడిపోవటం వల్ల వచ్చిన నష్టాలన్నీ మూడు నాలుగేళ్లలో మొత్తం రికవర్ అయిపోతాయండి అయితే ఆ పోలవరం ఏమో అని చెప్పేశారు క్లియర్ గా చెప్పిస్తారు సార్ అంతే ఇవ్వం ఇంతే ఇస్తాం ఆ ఇచ్చాడు వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు కూడా పట్ల తాగునీరుకి ఇవ్వట తాగునీరు పేరు చెప్పి సాగునీరుకి ఇస్తుంటే అడ్డం పెట్టడం నేను చూశాను కానీ సాగునీరు వెళ్తుంటే అందులో తీసుకు తాగరా అడగరు అడగటానికి ఏవో రకరకాల కారణాలు అంటారు కేసులు అంటారు ఏంటో అర్థం అవదు ఈ అవినీతి రహిత పరిపాలన మాట ఎలా ఉంచి ఇప్పుడు చెప్పాక ఈ జిజియా పన్ను ఏంటో నాకు అర్థం కదా జిజియా పన్ను అంటే మనకు తెలిసింది ఊరికే ప్రతిదానికి జిజియా జిజియా అంటాం కానీ జిజియా పన్నులో ఒక రీజనింగ్ ఉంది ఏంటంటే ముస్లిం రాజుల తరఫున యుద్ధంలోకి వెళ్లి దెబ్బలాడి చచ్చిపోవడానికి హిందువులు సిద్ధంగా ఉండరు కాబట్టి ఎవరైతే యుద్ధంలోకి వెళ్ళరో వాళ్ళు ఈ పన్ను కట్టాలి అని పెట్టాడు హిందువులు యుద్ధంలోకి వెళ్తామంటే వాళ్ళు వెళ్ళొచ్చు అయితే మేము వెళ్ళవండి అని చెప్పి వాళ్ళు పన్ను కట్టేసేవారు అది జిజియా పన్ను దానికి అదేంటి బలవంతంగా వసూలు చేయడం అని పేరు వచ్చింది అలాగే ఒకసారి ఏదో పుష్కరాలు అప్పుడు కూడా మీరే గొడవ చేశారు పుష్కరాల్లో ఏదో పన్ను వేస్తుంటారు ఇదేంటి జిజియా పన్ను లాగా మనకి ఏ పన్ను అయినా సరే తలనొప్పి అయితే అది జిజియా పన్ను అంటాం కానీ ఇది జిజియా కాదు ఇది చాలా గజిపిచ్చి పన్ను నేమ్ బోర్డు పెట్టుకుంటే ఏంటంటే బాబు వేళ నేమ్ బోర్డు లేకపోతే ఎవడు వాడు మన టిఫిన్ ఆర్డర్ ఇస్తే ఆడు కూడా రాలేకపోతున్నాడు అందరం ఫ్లాట్స్ లో ఉంటున్నాం టిఫిన్ ఆర్డర్ ఇస్తాం కదా దాన్ని ఏమంటారు జొమాటో జొమాటో వాడికి దోశ తెచ్చి పెట్టవా అంటే వాడు ఆ బిల్డింగ్ దగ్గరకు వచ్చి కింద నుంచి అడుగుతున్నాడు ఎంత అండి మీ ఫ్లాట్ అని మీ ఫ్లాట్ నెంబర్ చెప్తే వాడికి కన్ఫ్యూజన్ వస్తుంది బయట పేరు రాసి ఉంటేనే వస్తున్నాడు కింద పేరు ఉంటేనే వస్తున్నాడు కింద పేరులో చూస్తున్నాడు థర్డ్ ఫ్లోర్ థర్డ్ అని ఏమో మరి మరి మీరు చెప్పారు కదా ఇది చూసిన వాళ్ళు ఎవరన్నా పెడతారేమో ఇది ఎవరో పొలిటికల్ పార్టీలే పెట్టాలి అఖిలపక్షం అంటే నేను చెప్తే నేను పిలిస్తే ఎందుకు వస్తారు అఖిలపక్షం ఆయన చెప్తే మా వాళ్ళు కమ్యూనిస్టులు ఇద్దరు గ్యారంటీగా వస్తారు జనసేన పార్టీ వాళ్ళు గ్యారంటీగా వస్తారు పర్సనల్ గా తెలుసు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళంతా నాకన్నా సీనియర్లు వాళ్ళు నేను పిలిస్తే ఎందుకు వస్తారు అఖిలపక్షం వాళ్లే పిలవాలి లేకపోతే వాళ్ళకన్నా పెద్దవాడు ఎవడో పిలవాలి సో డెఫినెట్ గా అఖిలపక్షం అంటూ పిలిస్తే చాలా మంచిది మనకు అసలు పెద్ద సాంప్రదాయం అది ఓ పదేళ్ళ నుంచి ఆగిపోయింది రాజమండ్రిలో అఖిలపక్షం వల్ల నుంచి వచ్చింది అన్ని వచ్చాయంటే రాజమండ్రిలో అఖిలపక్షం వల్ల రూలింగ్ పార్టీ వల్లే పెట్టించేవారు అఖిలపక్షం బాబు నువ్వు ఇక్కడ గొడవ చేయ నేను అక్కడికి వెళ్ళి సీఎం దగ్గర గొడవ చేస్తానండి మరి ఎంచేత మొత్తం అవన్నీ ఆ కల్చర్స్ అన్ని పోయే ఇప్పుడు ఇటో అటో ఇంత ఇదే నడుస్తోంది దాంట్లో మొత్తం నాశనం అయిపోతున్నావు నా భయం ఎక్కడ పట్టుకుందంటే ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా వచ్చిన నష్టం ఏం లేదు నా భయం ఎక్కడ పట్టుకుందంటే ఈ స్టేట్ ఏమన్నా ఒక భయంకరమైనటువంటి స్టేట్ గా బ్రాండ్ అయిపోతుందా ఇప్పటికే చెప్తున్నారు కాంట్రాక్టర్లు ఎవరు రావట్లేదు మొన్న ఎవడో గ్యామిన్ బ్రిడ్జ్ నుంచి ఫోన్ చేసి నాకు నానా బూతులు తిట్టాడు ఏంటంటే నన్ను తిడుతున్నావు ఏంటంటే నీ టైంలోనే కదా వచ్చింది ఈ బ్రిడ్జి కనీసం చూసుకోవద్దాను ఈ బ్రిడ్జి పరిస్థితి ఎలా ఉంది అంటే మళ్ళీ ఈ బ్రిడ్జి గురించి ఆ బ్రిడ్జి టైంలో ఇంజనీర్లు ఆ గ్యామిన్ ఇండియాలో మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవడో ఉపకారం కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ ఎతికి పట్టుకుని ఏంట్రా గ్యామిన్ ఇండియా పరిస్థితి
అని అడిగితే గ్రామీణ ఇండియా దివాలా తీసింది కదా దివాలా తీసేసి అప్పు చెప్పేశారు ఎవరికి ఎన్సిఎల్టి వాళ్ళకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వాళ్ళకి అలా అప్పు చెప్పేశారు అప్పు చెప్పేస్తే వాళ్ళు ఏం చేశారు సంజయ్ కుమార్ మిశ్రా అని ఒకని అపాయింట్ చేశారు నువ్వు వెళ్ళి అది చేసి ఆ బ్రిడ్జ్ తయారు చేయని టోల్గేట్ అంతా కూడా కెనరా బ్యాంక్ కన్సార్టియం వాళ్ళు తీసుకుంటున్నారు స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది స్టేట్ గవర్నమెంట్ ని వీళ్ళు అడిగారు వీళ్ళు 2 కోట్లు ఇస్తామన్నారు స్టేట్ గవర్నమెంట్ 50 కోట్లు లేకపోతే అసలు మొదలెట్టడానికే వీల్లేదు ఎక్కడ 2 ఎక్కడ 50 అక్కడ ఆగింది వాళ్ళు 50 ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే 50 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇస్తానన్న టేబుల్ క్యాష్ అనేలా ఉన్నారు తర్వాత ఇవ్వకపోతే అంతే కదా ఒకసారి ఇన్ని వేల కోట్ల రూపాయలు అందరికీ బాకీలు పడిపోయిన తర్వాత ముందు కేష్ పెట్టడానికి మన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయండి అప్పుడు మొదలెడతా ఉంటారు ఇదే రేపు పొద్దున్న రోడ్లు వేస్తామన్నారు రోడ్లు వేస్తామంటే ముందు డబ్బులు ఇస్తే కానీ మేము రోడ్డు వేయమంటారు ఎందుకంటే కాంట్రాక్టర్ల బాకీ ఉంది 75,000 కోట్లు అలాగే మొన్న ఎవరో ఎన్జిఓ లీడర్ చెప్తున్నాడు వాళ్ళ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు అన్ని వాళ్ళకి తెలియకుండానే పోయాయట తీసేసుకున్నారు బాగా తెలియకుండా మా డబ్బు ఎలా తీసేసుకుంటారు ఇది అదే నాకు అర్థం కాదు ఏంటంటే ఇంత కీలకమైనటువంటి అంశాల మీద అసెంబ్లీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుందని నేను అనుకుంటే వీళ్ళు మాట్లాడనివ్వకపోతే వేరు వాళ్ళే బాయ్కాట్ అని చెప్పి బయటికి పోవడం అంటే మీ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేదే హైట్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ టీడీపీది ఎందుకు అలా చేశారు డెఫినెట్ గా మీకు తెలుసు మాకు అనుభవం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి అన్నేళ్ళు సీఎం గా చేసిన ఆయనకి తెలీదా ఏం జరుగుతుందో ఇది అడగవలసినటువంటి అవసరం లేదా మళ్ళీ నేను సీఎం అయి వస్తాను వచ్చి ఏం చేస్తావు చెప్పు సీఎం గా ఈయన రాగానే నేను ఇదిగో ఇది చేయబోతున్నాను ఈ క్రైసిస్ లోంచి బయట పారేస్తాను అని చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి చంద్రబాబే కాదు మోడీ గారు వచ్చి ఇక్కడ సీఎం గా మారినా సరే మన్మోహన్ సింగ్ గారు మారినా సరే రఘురామరాజన్ వచ్చి మారినా సరే లేదు అమెరికా రిచ్ కంట్రీ అని చెప్పి బైడెన్ ని తీసుకొచ్చి మన రాష్ట్రానికి సీఎం చేసినా సరే వాళ్ళు సీఎం అయి ఏం చేసి ఈ పరిస్థితిలోంచి రాష్ట్రాన్ని బయటపడేయగలరు ఎవడైనా చెప్పగలరా అవకాశం ఉందా మామూలుగానే 6,22,000 కోట్లకి చేరిపోతే 180% అమెండ్మెంట్ చేసిన తర్వాత అసలు ఏమైనా మిగులుతుందా రేపు నుంచి దడదడలు ఆడించేస్తారు బ్యాంక్ లోన్ కూడా వెంటనే ఇచ్చేస్తారు ఎందుకంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 1,000 కోట్లు ఇవ్వయా మేము ఇస్తున్నాం గ్యారంటీ అంటే ఇస్తారు ఎందుకంటే ఇవ్వాల్సింది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేకపోతే ఓహో ఆస్తులు ఎన్ని ఉన్నాయి రెవెన్యూ ల్యాండ్సే ఉంటాయి 25,00,000 కోట్లు సేఫ్ బ్యాంక్ మొత్తం అన్ని కూడా మన చేతిలోకి వచ్చేస్తాయి మా ఉద్యోగాలు ఏం పోవు మేము చూసే ఇచ్చామండి ఈ అమెండ్మెంట్ తోటి రాబోయేటువంటి ఒక విపత్కరమైనటువంటిది ఎదుర్కోవడానికి వీళ్ళు మేము ఉన్నామంటున్నారు ఇక అపోజిషన్ వాళ్ళు వెళ్ళి కూర్చోకుండా బాయకెట్ ఎందుకు ఇది ఏమండి ఇప్పుడు ఏ అసలు సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం ట్రై చేస్తుందంటే అర్థం ఉంది ఎందుకంటే ప్రభుత్వానికి తెలుసు పరిస్థితి బాగోలేదు దీని మీద చర్చ జరగకూడదు అని ప్రభుత్వం భావించుంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రతిపక్షం కూడా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుందంటే నాకు అర్థం కదా ప్రతిపక్షం అనేది ఈ టైంలో ఎంత బ్రహ్మాండం ఇప్పుడు నేను చెప్తే నేను 10 మందిని అడిగితే తెలిసింది నాకు 10 మందిని అడగకపోతే నాకు తెలియదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు ఆయనతో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళందరూ ఆయనతోటే ఉన్నారు ఆ హెరిటేజ్ లోనూ ఇంకో చోట పనిచేస్తున్నారు ఆయన బ్యాచ్ బ్యాచ్ అంతా ఉన్నారు ఒక అరగంటలో మొత్తం ఫిగర్స్ చెప్పేస్తారు వాళ్ళు రిజర్వ్ బ్యాంకులో ఆయనకు కావాల్సిన మనుషులు 3 మంది ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో 3 మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ముఖ్యులందరూ కూడా బీజేపీలో చేరి అక్కడ బీజేపీ నాయకత్వానికి దగ్గరగా ఉన్నారు ఎందుకు అసలు మీరు వచ్చి ఈ ఇష్యూ వదిలేసి ఏవేవో ఇష్యూలు ఇప్పుడు మీరు చెప్పారు అందులో నాకేంటో అతను ఏదో తప్పు అన్నాడు అనుకోండి ఓకే ఆ తప్పు కన్నా పెద్ద తప్పు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు నువ్వు తిట్టిన తిట్టుకి ఎవడకో రక్తం మరిగి వచ్చి బీపీ పెరిగి నీ మీదకి వచ్చి దాడి చేసి ఉంటాడు అని సీఎం అంటాడా ఇంకా సీఎం ఎందుకు గవర్నెన్స్ ఎందుకు పోలీసులు ఎందుకు
అడి బీపీ పెరిగిందంటే రండి పీకేడ్ అనుకుంటే ఏ గొడవ లేదు బాగా బీపీ వస్తే చంపేస్తాడు అది సీఎం లెవెల్ మనిషి అనాలా నెక్స్ట్ దానికి పదానికి అర్థం ఏంటి సంస్కృత శోధనలోకి వెళ్లి హిందీ శోధనలోకి వెళ్లి అవన్నీ వెతికి సీఎం గారు వచ్చి డైఎస్పీ చెప్తున్నాడు మా అమ్మని ఎలా అనొచ్చా ఎవరు అసలు ఏమన్నా రిలెవెన్సీ ఉందా అంత అంత సీరియస్ అవ్వాలా ఇష్యూ అది ఎవడో నా లెవెల్లో నేను అసలు అనామకుండి నేను ఎవడో ఎవడికి తెలీదు ఒకసారి వెళ్ళి చూడండి యూట్యూబ్ లోను వాటిలోను ఎన్ని కామెంట్లు పచ్చి బూతులు ఉంటాయి